பண்ணுடா. ஏய் பண்ணுடா பண்ணி. சாரி. నీళ్ళు బంగారం గాను నా మాట నమ్మా. ఒక్కసారి ఐ లవ్ చెప్పమ్మా, ఒక్కసారి నమ్మో కదా నా బంగారం చెప్పమ్మా. ఒరే సచ్చినోడా, చెయ్యి తీస్తావా చేస్తావా? సారీ. నీకేం కావాలి? ఐ లవ్ యూ చెప్పు, చెయ్యి తీస్తా. ఐ లవ్ యూ రా. సరే ఇప్పుడు చెయ్యి తీమంటుంటే. అలా కాదు బేబీ, ప్రేమతో. ఒరే అసలే ఎగ్జామ్ ప్రెషర్, మళ్ళీ ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా. మరైతే ఐ లవ్ యూ చెప్తే చెయ్యి తీస్తా. కన్నా ఐ లవ్ యూ రా, యు మై డార్లింగ్ రా, తీయరా. చూసారా, వీక్నెస్ మీద కొట్టాను. సార్ మా ఊర్లో అయితే ఓకే కానీ ఇక్కడ పాస్ పోస్తే ఏమన్నా పట్టుకుంటారా? హలో, ఇది సిటీ అమ్మా, ఇక్కడ ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ ని పట్టుకుని ఎవడరా అంత మాట్లాడేసింది? సార్ మీరా? రమేష్ సార్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మహేష్ బాబులు రమేష్ బాబులు వచ్చారు పోయారు. దిస్ ఈజ్ ఎల్విస్, ఓన్లీ ఎల్విస్, కాల్ మీ జస్ట్ ఎల్విస్, ఓకే బాయ్. మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు రా? మజాకర్రీ, మా నాన్న ఎక్కడ తప్పిండు నాకేం తెలుసు? చెప్పు, తప్పిపోయిండు బదానే. ఆయన ఆయన తప్పేనా నేను తప్పేనా? నువ్వు కాల్ సెంటర్ లో జాయిన్ అయినప్పటి నుంచి నీ వేషాలే మారిపోయింది రా. అది సరే గాని నువ్వు వెంటనే వెళ్ళి ఐస్ తీసుకురా. ఆంధ్రాక్ చేస్తున్నారా? ఐస్ విత్ చూడానా లేకపోతే డైరెక్టా? ఒరే నిన్ను అడుగున్నాను చూడు, అది నేను చేసిన పొరపాటు. క్లాస్కి వెళ్ళి తగలడు. గుడ్ ప్రిన్సిపల్ చెప్తే వినరు. ఎవరికైనా నిజం చెప్తే కిక్కెత్తుంది. మనకెందుకులే, ఈ మధ్య బేవర్స్ గా పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏం చేస్తున్నారా క్లాస్కి వెళ్ళకుండా? క్లాస్కి వెళ్తున్నాను సార్. ఈ వెదవ పిండి ఎక్కడ చేర్చాడు ఏమిటో? ఒరేయ్ నువ్వు వెళ్ళి ఒక ఐస్ బ్యాగ్ పట్రా. కాన్ఫరెన్స్ కి గెస్ట్లు ఎనీ మూమెంట్ రావచ్చు.
సరే మరి క్లాసు క్లాసు లేదు గీసేదు పోరా వేదవ నిన్ను సస్పెండ్ చేసి పడతానంతే వేధవని వేధవా వేధవని వేధవా టూ డేస్ నుంచి తప్పించుకొని తిరుగుతుంటా వీళ్ళు ఇప్పుడు దొరికిండ్రా వాట్సప్ బ్రో నా వడ్డీ సంగతి ఏం చేశావు అది ఇదంతా మామూలే గాని వడ్డీ ఇస్తానని భారం అయ్యింది మరి ఇదేంటి నాటకాలు ఆడుతున్నావురా కూల్ కూల్ వచ్చే వారం కల్లా నా వడ్డీ మొత్తం ఇచ్చేసేయాలి ఏయ్ రేయ్ రండ్రా అది సరే రా ఇప్పుడు ఐసలారా సమయం పట్ల రెడీగా ఉండండి దొరికింది దొరికింది ఎర్రగడ్డలో లక్ష్మీ సెంటర్ పోయా అయినా మీరేంటి పోయా మా మీద పడ్డారు వంద రూపాయలు ఇంతే ఐసా మీ అదృష్టం బాగుంది సార్ ఈ రోజు బాగా డిమాండ్ అమీర్పేట గర్ల్స్ హాస్ దగ్గర ఫ్రూట్ జ్యూస్ సెంటర్ వాళ్ళు లస్సీ సెంటర్ వాళ్ళు అందరి దగ్గర ఫుల్ టు ఆర్డర్ సార్ ఏదైనా దొరికింది పండుగ చేసుకోండి సార్ ఏదో ఒకటి తగలేండి రా రాబే త్వరగా రాబే రండి మీరు రండి ఈ రోజు మన డైరెక్టర్ కలిసి ఒక మంచి సబ్జెక్ట్ మాడుకున్నాం ఈ మాటని విషయాలన్నీ కూడా రేపు ఒకసారి మీరందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం వస్తే మన కాలేజీ అభివృద్ధికి ఒక మంచి కార్యక్రమం చెబుతుంటే అవుద్ది మనందరం కూడా డెఫినెట్ గా తాగండి ఉంటుంది ఏమైందిరా వెళ్ళవా ఇక అన్ని విడమరిచి చెప్తా కానీ అర్థం కాదు చెవులు చెప్తాను రమ్మనండి అలాగే సార్ అంటే ఇప్పుడు 1 మినిట్ నేను చిన్న ప్రాబ్లం ఉంది టికెట్ ఎంజాయ్ నేను 1 నిమిషం వస్తాను హలో చూసిన జాగానే ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు పదండి చెప్తాను పోజులకి ఏం దక్కోలేదు పదండి వస్తానులే బా నువ్వేంట్రా హీరోలాగా ఈ అమాయక కటింగ్స్ ఏం తక్కువలేదు అసలు ఏమకుంటున్నారా మీరు కొంచెమైనా సిగ్గు చేయడం లేదురా మీకు ఆ ఐస్ తాట ఎలా వచ్చిందిరా మీకు నవ్వులోటి సార్ నేను చేసింది ఏం లేదు సార్ అంతైనా సన్నగాలు చేసింది ఈ గ్యాంగ్ అంత సీన్ లేదే క్షమించండి సార్ ప్లీజ్ సార్ ఇంకేం చెప్పకరా వెధవలారా మీ అందరికి టీచర్ ఇచ్చి పంపించేస్తా ఒకరిని మించిన ఒకళ్ళు అబద్దంలో పుట్టలా తయారవుతున్నారా మీరు కాలేజీకి పెద్ద న్యూసెస్ లా తయారయ్యారా మీరు టీసీ నుంచి పంపించేస్తారా ఏమైందా ఎందుకు మనం తాగిన జ్యూసులు ఐసు ఎక్కడ తినుకుంటున్నారు మీరు శవాల కింద పెడతారు చూడండి ఆయుష్ తెచ్చి పెట్టారు వెధవలు ఇంకా ఆలోచిస్తారండి సార్ కొమ్మేండి
చెప్పండి. ప్రిన్సిపల్ ఆఫీస్ కి దారిలో కొంచెం చెప్తారా? షూర్, వై నాట్ స్ట్రైట్ కెళ్ళి పైకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఆమె ప్రిన్సిపల్ రూమ్. థ్యాంక్ యూ.